గారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ వాక్యము ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ తలంపుల ద్వారా, మీ ఉద్దేశాల ద్వారా నాయన మా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. నీ అందు భయమును భక్తిని విశ్వాసాన్ని కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి సత్కార్యమందు ఉత్సాహం కలిగి ఉండే భాగ్యాన్ని దయచేయండి. అలనాడు క్రీస్తు చూపిన మార్గములో సంఘము పరుగులు తీయవలసినటువంటి సమయములో నాయన నీ వాక్యానికి కట్టుబడి, నీ ఆలోచనలకు కట్టుబడి, నీ కుమారుడు చూపిన మార్గములో పరలోకం చేరేంత వరకు విశ్వాసాన్ని కోల్పోకుండా నిత్యము నీ వాక్యముతో నాయన నిమగ్నులమై భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుకొంచు. బిడ్డలకు వినగలిగే చెవులను, గ్రహించగలిగే మంచి మనస్సును ప్రసాదించండి. ఈ దినమున నీ కృపతో మేము ముందుకు సాగే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తుల వారి పుని నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియాది ప్రియమైన దేవుని సంగమ, దేవుని కొరకు యథార్థంగా జీవించాలని ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చాలా వరకు సహాయం చేస్తూ ఉంటాడు. మనం దేవుని యథార్థమైన జీవితంలోనికి మనం ప్రవేశించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు అనేసరికి సామాన్యమైన మనిషి, ఆయనకి మనకులాగే కళ్ళు, ముక్కు, నోరు, చేతులున్నాయని భ్రమపడుతున్నాం. కానీ ఆయన అంతవరకే ఆలోచిస్తున్నాం మనం. అంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఒక మానవ మాతృడు కానీ యేసుక్రీస్తుని మనం అంగీకరిస్తున్నాం, కానీ ఆయన ఎవరో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ఎంత సర్వోన్నతుడో మనకు అర్థం కాక యేసుక్రీస్తు ప్రభులు వారిని మనం తక్కువగా, చులకనగా చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారిని గురించి ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇచ్చే వ్యక్తి సామాన్యుడు కాదు. సాక్ష్యం ఇచ్చే వ్యక్తి మనుషులందరికంటే గొప్పవాడు. గొప్పవాడైనటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుల వరకు సాక్షిగా వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరంటే బాప్తీసం ఇచ్చే యోహాను గారు. మత్తయి సువార్త 11:11 చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 11:11. స్త్రీలు ఆదాముని స్త్రీ కందా, ఆదాము గారి స్త్రీ కందా చెప్పాలే. ఆదాము గారు తల్లి గర్భంలో నిర్మాణం అయ్యాడా? ఆదాము భూగర్భంలో నిర్మాణం అయ్యాడు, అంతేనా? నేల మంటితో నరుడు నిర్మాణం చేసి నాసికారంధ్రంలో జీవవాయువు వదగా నరుడు జీవాత్మయను బైబిల్లో రాయబడి ఉంది. అంటే మొదటి మనుషుడు స్త్రీకి అనలేదు. మొదటి మనుషుని వివాహం చేయడానికి స్త్రీని నిర్మాణం చేశాడు దేవుడు. ఆ స్త్రీని నిర్మాణం చేసిన తర్వాత మనుషులందరినీ కూడా స్త్రీ గర్భములో నుంచి భూమి మీదకి రప్పించాలనే దేవుని సంకల్పం. అలాంటి స్త్రీలు కనిన వారిలో భార్యాభర్తల దాంపత్య జీవితంలో బిడ్డలు కొడుతున్నారో, ఆ బిడ్డల్లో బాప్తీసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ మాట చెప్పింది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారు. బాప్తీసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. మరి బాప్తీసం ఇచ్చి యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువు వారి కోసం ఏ సాక్ష్యం ఇస్తున్నాడు? బాప్తీసం ఇచ్చి యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు వారికి కోసం ఏ సాక్ష్యం ఇస్తున్నాడు? ఏ సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఆయన చెప్పులు విప్పుటకైనను నాకు అర్హత లేదు. అంటే మనుషులలో గొప్పవాడైనటువంటి వ్యక్తే ఆయన చెప్పులు విప్పుటకైనా నాకు అర్హత లేదన్నప్పుడు మనకుందంటారా అర్హత? మనకుందంటారా? ఆయన పాద ధూళికైనా మనం సరిపోతామంటారా? ఆయన పాద ధూళికైనా మనం సరిపోం. కానీ ఆయనే తగ్గించుకుని మనల్ని స్నేహితులుగా పిలిచాడు.
ఆయనే తగ్గించుకుని శిష్యుల యొక్క పాదాలు కడిగినటువంటి పరమ పురుషుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన బోధన, ఆయన చూపిన ప్రేమ, ఆయన మనల్ని ఆకర్షించిన విధానం ఈ రోజు ప్రపంచంలో అందరికంటే అగ్రగణ్యుడిగా యేసుక్రీస్తు మనకు కనబడుతున్నాడు. ఈ రోజు చరిత్రలో గొప్పవాడు ఎవరంటే జీసస్ క్రైస్ట్. అంత గొప్పవాడుగా మనకు యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతున్నారు. ఆయన ఉపవాసమును గురించి అనేక సందర్భాల్లో మనకు బోధించాడు, చూపించాడు. ఉపవాసం గురించి అనేక సందర్భాల్లో బోధించాడు, అట్ ద సేమ్ టైం చూపించాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం చేయడానికి వెళ్ళిపోయారు. ఏమంటే తెలుసు కదా విషయం. మత్తయి సువార్త 4:1 మత్తయి రాసి సువార్త 4:1 అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. పాయింట్ బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గతంలో మీరు అన్నారో మరలా చెప్తున్నా, యేసుక్రీస్తు బాప్తిజం తీసుకున్న తదనంతరం మరి బాబురే ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. మార్కు సువార్తలో చూస్తే తోసుకుని పోబడెను అని ఉంటుంది, అది తీయవసరం. యేసుక్రీస్తు ప్రభువు వారు 40 దినములు 40 రాత్రులు వింటున్నారా, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట. ఎప్పుడమ్మా 40 దినములు 40 రాత్రులు? పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లారిటీగా రాశాడు. దినములు అనేసరికి ఉదయం 6 గంటలు మొదలుకొని సాయంత్రం 6 గంటల వరకు దినమన్నారు అనుకోండి, మన ఉపవాసం అలాగే ఉంటుంది కదా. ఉదయం 6 గంటలు ప్రారంభిస్తాం, సాయంత్రం 6 అయ్యేసరికి ముగించేస్తాం, అంతేనా? అంటే సూర్యుడు అస్తమిస్తున్న సమయానికి ఏం చేస్తామంటే ముగించేస్తాం, అంతేనండి. ఆ తర్వాత సాయంత్రం ఏం చేస్తాం? ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల 3 దోశలు వేసేస్తాం, అంతేనా? ఉదయం 6 గంటల ప్రారంభించి సాయంత్రం 6 గంటల వరకు చేస్తున్నది ఉపవాసం అని మనం చెప్తాం. అలా అని మీరు అంటారండి, ఏమండి? ఆయన 40 దినములు 40 రాత్రులు డే అండ్ నైట్ పగలు ఏమీ పుచ్చుకోలేదు, రాత్రి ఏమీ పుచ్చుకోలేదు. పగలు కానీ రాత్రి కానీ ఏమీ పుచ్చుకొనక ఆహారాన్ని స్వీకరించకుండా 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఆకలియలేదట. అప్పటి వరకు ఆకలియలేదట. ఏమండి, శరీరాన్ని ఎంత స్వతంత్రించుకున్నాడో, శరీరాన్ని ఎంత అదుపులో పెట్టుకున్నాడో, శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ఎలా అదుపులో పెట్టుకున్నాడో, ఎంత గొప్పవాడైనా సరే శరీరాన్ని అదుపులో పెట్టలేరు తెలుసా. భార్యను అదుపులో పెట్టగలడు, మరొక మనిషిని అదుపులో పెట్టగలడు, మనిషి కంటే పెద్దదైన ఒక ఏనుగుని సైతం అదుపులో పెట్టగలడు, జీవరాశులన్నింటినీ అదుపులో పెట్టగలడు. కానీ ఏ మానవుడు కూడా తన శరీరాన్ని అదుపులో పెట్టుకోలేడు, అంతేనా? కళ్ళు కోరుకున్నవి కళ్ళుకు అందించాలి, కళ్ళు కోరుకున్న ప్రతిదీ కూడా కళ్ళుకు అందించాలి. నీ దృష్టి యొక్క ఇష్టము అన్నాడు. అంటే నీ దృష్టి యొక్క ఇష్టాన్ని నీ ఆత్మ నెరవేరుస్తుంది, నువ్వు నెరవేర్చాలి. బజార్లోకి వెళ్ళినప్పుడు చీర కనిపించింది, ఇంకే చీర కనిపించినట్టు ఆ చీర సొంతం అయిపోవాలి, ఈ శరీరానికి ధరించేయాలి, అంతేనా? ధరించేంతవరకు నువ్వు నిద్రపోవు, నీ భర్త నిద్రపోనివ్వు. అంటే శరీరానికి కావలసిన ప్రతి అవయవ ప్రతి పదార్థాన్ని కూడా అందించడానికి నువ్వు సాహసిస్తావు,
యేసు క్రీస్తు ప్రభు వారు లా శరీరాన్ని మనస్సును ఆధీనపరుచుకున్న మనిషి కోసం దేవుడు అన్వేషిస్తున్నాడు. అర్థమైందా మీకు? ఏమండి, బైబిల్లో మాట ఉంటుంది, బైబిల్లో శరీర ఆశ నేత్రాశ జీవపు దంపం. తినడానికి మెతికి లేకపోయినా సరే మేసానికి సంపంగి సంపంగి కావాలంట కదా. ప్రియులారా, ఇందులో ఆలోచించవలసింది ఎంతో ఉందండి. ఒక్కరోజు కానీ మనం భోజనం మానేస్తే కరెక్ట్గా 12 అయ్యేసరికి మనకు గంట కొట్టేస్తుంది కడుపులో. ఏమన్నా తెలుసా, ఆకలి 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 అని గంట కొట్టేస్తుంది మనకి. అంటే మధ్యాహ్నం అయ్యేసరికి మనకేమవుతుంది, ఆకలి గుర్తుకొచ్చేస్తుంది. కానీ 40 రోజుల వరకు యేసుక్రీస్తు ప్రభు వారికి ఆకలి గుర్తుకు రాలేదా? ఒక ఆత్మను రక్షించటానికి, ఒక ఆత్మను కాపాడడానికి, ఒక ఆత్మను రక్షణలోనికి తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆధ్యాత్మికంగా ఎంతగా ఆయన పట్టుదలతో ఎంతగా ఆయన నిమగ్నమైపోయాడో ఈ విషయం మీద మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రేమైన వాళ్ళరా, ఏమండి, ఏదైనా విషయాన్ని సాధించాలంటే అందులో నిమగ్నం అయిపోతాం, అందులో ఏమైపోతాం, పరవశించిపోతాం, అందులోనే ఉండిపోతాం. బైబిల్ చదువుతున్నప్పుడు ఏదైనా అంశం కానీ మాకు జ్ఞాపకం రాలేదనుకోండి, ఆకలి అనిపించుతుంది, దాహం అనిపించుతుంది, నిద్ర అనిపించుతుంది. ఎందుకో తెలుసా, ఆ విషయం మనకి బయలుపరచబడాలి, ఆ విషయంలో ఉన్న మ్యాటర్ బయటికి రావాలి, మర్మం బయటికి రావాలి. రావాలంటే పట్టుదలగా బైబిల్ను ధ్యానించాలి. అర్థమవుతుందా? ఎనీబడి ఏ విషయమైనా సరే నువ్వు చదువుకుంటున్నావు అనుకో, సపోజ్ చదువులో ఉత్తీర్ణత కావాలన్నా దాని మీద నీ మనసు పెట్టు. ఒక ఉద్యోగంలో ప్రమోషన్ కావాలంటే దాని మీద మనసు పెట్టు, పట్టుదలతో సాధించు. సాధించేంత వరకు నిద్రపోక, సాధించేంత వరకు ఆకలనక, సాధించేంత వరకు భార్య పిల్లలనక, సాధించేంత వరకు నువ్వు అహోర్నాథులు కృషి చేయి. అలా కృషి చేస్తే పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదు. చూసారా, యేసుక్రీస్తు పట్టుదల మనకేం నేర్పిస్తుంది అంటే 40 రోజులు 40 దినములు కూడా, 40 దినములు 40 రాత్రులు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు నిమగ్నమైపోయాడు విషయంలో. ఆయన సంకల్పం ఒకటే, మానవుణ్ణి రక్షణ మార్గంలోనికి రానీయకుండా అడ్డుకునేది ఒకటే, అదేంటంటే దుష్టుడు. అదెవరో? దుష్టుడు. దుష్టుడు ముందుకుంటా వాణ్ణి ఎదుర్కోవాలి, ముందుకుంటా వాణ్ణి వంచాలి, బలవంతుడైన దుష్టుని వంచాలి. అర్థమవుతుందా? బలవంతుడైన దుష్టుని వంచితేనే సువార్త పనిలో మనం ముందుకు సాగలం. శ్రమలకు లొంగిపోతే, కష్టాలకు లొంగిపోతే నువ్వు అనుకున్నది సాధించు. చాలామంది అంటారు ఒకటంటే తెలుసా, నూనె సీసాలు తీసుకొస్తారు, తీసుకొచ్చి సీసాకు నూనె, సీసాకు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. సీసాకు చేయాలా, నీకు చేయాలా, ఎవరికి చేయాలి, ప్రార్థన ఎవరికి చేయాలి? తలపోటు వస్తే ఎమ్మటనే మాయమైపోవాలి. ఆ కష్టాన్ని ఎదుర్కొని, ఆ శ్రమను ఎదుర్కొని, ఆ శ్రమను ఓర్చుకుని, ఆ శ్రమ లెక్క చేయకుండా, నువ్వు అనుకున్నది సాధించేంత వరకు దేన్ని లెక్క చేయకుండా, నిన్ను కృంగదీసేదేన్ని లెక్క చేయకుండా నువ్వు ముందుకు సాగిపోవాలి అనే ఒక పాఠం మనకి యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పిస్తున్నారు. వింటున్నారా? 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట పిమ్మట ఆయన ఆకలి కొనగా, ఆయన ఏం చెప్పింది, ఆకలి అనేది వేసింది అంటాడండి. ఏమండి 40 రోజులు 40 పగలు, ప్రపంచంలో ఎవరైనా అలా ఉపవాసం చేయగలరా?
ఉపవాస కోటలు 3 రోజులు ఎన్ని రోజులు 3 రోజులు ఎంత మంది ఉపవాసం ఉన్నారు పాస్ట్ గారా నేను ఉపవాసం లేను మీరు ఉన్నారా ఉంటారా ఎవరో ఈ 3 రోజులు గాని ఉపవాస కొడుకుల్లో కూర్చుని ఏమి పుచ్చుకోకుండా ఉన్నారనుకో మొఖాలు ఎలాగైపోతాయి వికారం అయిపోతాయి మొఖాలు ఏమైపోతాయి నీరసం అయిపోతాయి అవునా అంటే మీరు ఉపవాసం చేస్తున్నారు తెలిసిపోతుంది ఈజీగా కదా కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు 40 దినములు 40 రాత్రులు ఉపవాసము ఉన్న పెమ్మట ఆయన ఆకలి కొనగా అన్నారంటే అప్పటి వరకు ఆయనకి ఆకలి లేదంటే ఎంత నిమగ్నం అయిపోయాడో టోటల్ గా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినట్లుగా ఉపవాసం ఎవరు ఎప్పుడు ఎక్కడ చేయలేదు ఇది స్టేట్మెంట్ ఎవరు ఎప్పుడు ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినట్లుగా ఉపవాసం చేయలేదు ఒక షాకింగ్ న్యూస్ చెప్తాం జాగ్రత్తగా ఉండే మంచి మాట చెప్తాం మత్తయి సువార్త 9వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 14వ వచనం చూద్దాం 14వ వచనం అప్పుడు యోహాను శిష్యులు ఆయన యద్దకు వచ్చి అల్కేదో డౌట్ వచ్చింది డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవడానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభువు వద్దకి ఎవరికైనా డౌట్ వచ్చిందనుకో ఎవరి దగ్గరికి రావాలి బోధకుడి దగ్గరికి రావాలి బైబిల్ మేము చదువుతున్నాం చదువుతున్నప్పుడు మాకు ఈ విషయం అర్థం కావటం లేదు దయచేసి దీని క్లారిఫికేషన్ ఇవ్వండి సేవకుని అడగాలి అంతేనా ఇప్పుడు యోహాను శిష్యులకు కూడా ఒక డౌట్ వచ్చింది దాని క్లారిఫికేషన్ ఎవరి దగ్గరికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చారు గతంలోనండి ఎవరికైనా డౌట్స్ వచ్చినాయి అనుకోండి మాకు మేము బోధ చేస్తున్న సమయంలో క్షమించండి మేము నేర్చుకుంటున్న సమయంలో మేము ట్రైనింగ్ అవుతున్న సమయంలో ప్రారంభంలో పాస్టర్ దగ్గరికి వెళ్ళి బైబిల్లో ఈ విషయం నాకు అర్థం కావటం లేదు ఎక్స్ప్లెయిన్ చేయమంటే మోకాలు వేసి ప్రార్థన చేసుకుని దేవుడే బయలుపరుస్తారు మరి ఈయనెందుకు ఈయనెందుకు చెప్పండి లెక్కల మాస్టర్ ఉన్నారనుకోండి ఒక ఉదాహరణకి లెక్క అర్థం కాలేదంటే స్టూడెంట్స్ అడుగుతారా అడగరా అడుగుతారా బోధకుని అడుగుతారా అడగరా అడుగుతారు డౌట్ వస్తే అడుగుతారు డౌట్ వస్తే అడిగితే ఏం చేయాలి ఏం చేయాలి చూడండి మంచి మాట ఉంది ఇక్కడ చెయ్యేసి చూడండి అక్కడ పేదరు రాసిన మొదటి పత్రిక పేదరు రాసిన మొదటి పత్రిక తీసరమ్మా పేదరు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము 16వ వచనం 15వ వచనం చూడండి 15వ వచనం నుంచి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారయుండి ఎటువంటి మనస్సాక్షిట నిర్మలమైన మనస్సాక్షి నిర్మలమైన అంటే తెల్లని మనస్సాక్షి తెల్ల బట్టలు వేసుకుంటే సరిపోదు మనసు కూడా ఎలా ఉండాలట తెల్లగా ఉండాలంట తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరి మనసు తెల్లగానే ఉంటాయి ఏమండి తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరి మనసు తెల్లగానే ఉంటాయా ఉండవు నీ బట్టలు నల్లగున్నా పర్లేదు కానీ మనసు మాత్రం ఎలా ఉండాలి తెల్లగా ఉండాలి దాన్ని నిర్మలమైన మనసు అన్నారు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారయ్యండి మీలో నున్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములో క్రీస్తు ప్రభువునిగా ప్రతిష్ఠించుడి సమాధానం చెప్పాలి ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి డౌట్ క్లారిఫికేషన్ కోసం యోహాను భక్తులు యోహాను శిష్యులు వచ్చారు ఇప్పుడు యోహాను శిష్యులు వచ్చినప్పుడు డౌట్ అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు 14వ వచనం మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి పరిసయ్యులను మేమును
తరుచుగా ఉపవాసం చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు. దీనికి హేతు ఏమని ఆయన అడుగగా, ఎందుకన్నారు కదమ్మా మీరు, ఎందుకన్నారా? యేసుక్రీస్తు వారు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు కదా. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 దినములు 45 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. రైట్? అసలు ప్రపంచంలో ఉపవాసం యేసుక్రీస్తులా ఎవరో చేయలేదన్న స్టేట్మెంట్ ఇచ్చాం, అవునా? అసలు ఉపవాసం చేస్తుంది యేసుక్రీస్తు ప్రభువు వారు. అసలు ఉపవాసం చేస్తుంది యేసుక్రీస్తు ప్రభువు వారు. అలాంటిది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నారు? ఏమని అడుగుతున్నారు? నీ శిష్యులు ఉపవాసం చేయరు అదేనా అంటున్నారు? అప్పుడు బాప్తిసమి యోహాను శిష్యులు వచ్చి పరిసయ్యులను, మేమును తరుచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు. దీనికి హేతు అడుగుతున్నారు, దీనికి హేతు అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారిని హేతు అడుగుతున్నారు. నీ శిష్యులు ఉపవాసం చేయరేంటి? నువ్వు చేస్తే వాళ్ళు చేస్తారు, నువ్వు చేస్తే వాళ్ళు చేస్తారు. ఎందుకు? క్రైస్తవులమేనా? క్రైస్తవు యేసుక్రీస్తు శిష్యులు ఎవరు? క్రైస్తవులు. క్రైస్తవులు ఉపవాసం చేయరా? ఏమ్మా, క్రైస్తవులు ఉపవాసం చేయరా? బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు వచ్చి క్రైస్తవులు ఉపవాసము చెయ్యరు అంటున్నారు. అది ఎవరిని అంటున్నారు? క్రైస్తవులకి హెడ్ అయిన, క్రైస్తవులకు ఆరాధ్య దైవమైన, క్రైస్తవులకు మూలమైన క్రీస్తు దగ్గరకు వచ్చింది ఈ క్వశ్చన్, ఈ ప్రశ్న. అర్థమవుతుందా? దానికి ఆయన ఆన్సర్ ఏంటి? ఒక్కసారి అక్కడ ఉండండి. ఆన్సర్ చెప్పే ముందు యేసుక్రీస్తు చెప్పింది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దా. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం తీశారా? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 16వచనం చూద్దాం. అందరు వింటున్నారనమ్మా? అమ్మా వింటున్నారా? అందరు వింటున్నారా? దయించు. మీరు ఉపవాసము చెయ్యినప్పుడు, ఏమండి మీరు ఉపవాసము ఎవరితో చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరితో చెప్తున్నాడు? తన శిష్యులతో చెప్తున్నాడు, క్రైస్తవులతో చెప్తున్నాడు. మన ప్రభువు మనతో చెప్తున్నాడు. వాళ్ళ కార్యాచరణలోకి వచ్చారు అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన సంగతిని వారు పాటించారు. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి, విన్న వాక్యాన్ని అనుసరించమన్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. అంతేనా? విన్న వాక్యాన్ని ఏం చేయాలి? అనుసరించాలి. అంతేనా? ఇప్పుడు నేను పైకి లేచి, అమ్మా ఒక గ్లాసులు మంచిని తీసుకురండి అమ్మా అన్నారు అనుకోండి, అని మీతో చెప్పాను అనుకో, మీరు ఏం చేయాలి? గ్లాసులు మంచిని తీసుకొచ్చి నాకు ఇవ్వాలా లేదా? ఇవ్వాలా? ఇస్తే నేను చెప్పిన మాట మీరు ఏం చేశారు? అనుసరించారు. ఏమన్నా గ్లాసులు మంచిని తీసుకురావడం మానేసి ఏమన్నా నన్ను పొగిడారు అనుకోండి, ఫలితం ఉంటుందా? పొగిడేవాళ్ళు కాదు, పనిచేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు పొగిడేవాళ్ళు కాదు, ఎవరు కావాలి? పనిచేసేవాళ్ళు కావాలి. అలాగే వాక్యం వినేవారు కాదు కావాల్సింది దేవునికి, వాక్యం వినేవారు కాదు నా తండ్రికి కావాల్సింది. అర్థమవుతుందా? విన్నదాని ప్రకారం జీవించేవారు కావాలి. రైట్? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులతో బోధిస్తున్నారు, శిష్యులకు చెప్తున్నాడు, మీరు ఉపవాసము చేయనప్పుడు